Hello friends, welcome back to our channel. Here we have chicken fridays. Ella cheskovalo chustunnam. Deeniki oka araganta salt lo nanabettina chicken teesukunna. Andulo allam velulli paste oka 2 spoons veskunnam. Karam koddiga paspu ఉప్పు బాగా బేక్ చేసుకున్న ఎగ్ ఒకటి కార్న్ ఫ్లోర్ కొంచెం మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం గరం మసాలా ఇది బాగా మిక్స్ చేసుకుందాం చికెన్ కి బాగా కోట్ అవ్వాలి ఇవన్నీ నీట్ గా కోట్ అయితేనే అప్పుడు క్రిస్పీగా ఉంటది అంతవరకు మిక్స్ చేసుకోండి నీట్ గా అప్పుడే మనకి పకోడీ టేస్ట్ వస్తుంది క్రిస్పీగా ఉంటది చూడండి నీట్ గా కోట్ చేసుకోండి కొంచెం టైం పట్టిన పర్లేదు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం చేసుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకుందాం ఇదిగోండి నీట్ గా మారినేట్ చేసుకున్నాం కదా దీని పక్కకి తీసుకొని ఒక హాఫ్ an hour తర్వాత నీట్ గా ఫ్రై చేసుకుందాం ఫ్రిజ్ లో పెట్టుకోండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం అందులో చికెన్ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి చికెన్ పీసెస్ ఒక్కొక్కటి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి మన క్రంచీ అండ్ ఎమ్మీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం మనం ముందుగా ఎగ్స్ ని బాగా బీట్ చేసి పెట్టుకుందాం అవి ఇందులో వేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి మనం ఇది రివర్స్ చేసుకొని స్మాల్ పీసెస్ లా కట్ చేసుకుందాం స్మాల్ పీసెస్లో కట్ చేసుకుందాం మ్యాక్సిమం మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది హై ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి చూసుకోండి హై ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్నాం ఒక సైడ్కి సన్నగా తరుక్కున్నాం జింజర్ గార్లిక్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ క్యాబేజీ పీసెస్ వేసుకుందాం మీ ఇంట్లో ఇంకేదైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి బీన్స్ స్వీట్ కార్న్ ఇవన్నీ ఇవంతా జస్ట్ 1 మినిట్ బాయిల్ అవ్వాలి వీటి ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇవి ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే నీట్గా వేసుకొని ఫ్రై చేసుకుందాం మన వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాం ఇది 2 గ్లాసెస్ రైస్ అన్నమాట ఇందులో మనం సాల్ట్ వేసి నీట్గా ఉడకబెట్టుకుందాం ఇది వేసుకుందాం ఇప్పుడు
ఇందులో స్వీట్ చిల్లీ సాస్, హాట్ చిల్లీ సాస్ ఒక స్పూన్, సోయా సాస్ ఒక టీ స్పూన్, పెప్పర్ వేసుకొని బాగా కలుపుకుందాం, బాగా మిక్స్ చేసుకుందాం, టాస్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఫ్రై చేస్తాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి మళ్ళీ టాస్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఆనియన్స్, ఆనియన్స్ నీట్గా స్ప్రింకిల్ చేసుకొని టాస్ చేసుకుంటే మన ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇదిగోండి మన టేస్టీ అండ్ ఎమ్మీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.